కాంగ్రెస్ సంప్రదాయ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంది 26 జనవరి వరకు 26 జనవరి వరకు 30 లక్షల కాంగ్రెస్ సంప్రదాయ పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం అన్ని రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ డిజిటల్ రూపంలోనే మెంబర్షిప్ జరుగుతా ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే మెంబర్షిప్ జరిగే ప్రక్రియ ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాంపుల్ గా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్రంలో సీఎస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారితో పాటు సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ లో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమం జరపాలని తద్వారా ప్రజలతో కాంగ్రెస్ మమేకమవ్వాలంటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కొన్ని చోట్ల టెక్నికల్ సమస్యల వల్ల ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా మునపట్లాగా కాగితం మీద రాసుకునే సభ్యత్వం కాకుండా ఫోన్ ద్వారా డిజిటల్ రూపంలో జరిగే సభ్యత్వం కాబట్టి మొదట్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి వీటన్నిటిని కూడా అధిగమించి మెంబర్షిప్ ప్రక్రియ ముందుకు పోతా ఉంది ఏదైనా సమస్య ఉన్నా టీఆర్ఎస్ నాయకులు ఇది తప్పుడు లెక్క అని మేము చెప్తా ఉన్నాం నిజంగా సిద్ధసిద్ధి ఉంటే ప్రభుత్వ పరంగా కొన్నటువంటి ధాన్యం ఎంత ఇవాళ రైతులు గత్యంతరం లేక రైస్ మిల్లకు అమ్ముకున్న ధాన్యం ఎంత దీని వైపు శ్వేత పత్రం విడుదల చేయాల్సిందిగా టీఆర్ఎస్ కోరుతాం కేసీఆర్ కుటుంబ సభ్యుల అండదండలతో రైస్ మిల్లలు ఈ రాష్ట్రంలో ఎలా వెట్రేగిపోతున్నారో ఎలా రైతులు మోసం చేస్తున్నారో మీ అందరూ తెలుసు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కూడా గత 4-5 సంవత్సరాలుగా ఇదే తంత్రం నడుస్తూ ఉంది రైస్ మిల్లలకి లాభం చేకూర్చే విధంగానే ప్రభుత్వం ఒక పాలసీ నడుస్తూ ఉంది రైతును ఆదుకునే విధంగా లేదు రైస్ మిల్లల ద్వారా ధాన్యాన్ని కొని తద్వారా డబ్బులు చేసుకోవాలనే తపన తప్ప పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి ధ్యాస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు పార్లమెంటులో చర్చించాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు అస్త్రాలకు వదిలేసి గల్లీలో పోరాడుతూ వచ్చారు గల్లీల చేదాక మళ్ళా డేరు గల్లీ ఫోన్ బట్ట పెట్టారు ఎప్పుడు పట్టారు సాటర్డే సండే పెట్టారు టీఆర్ఎస్ నాయకులు తెలియదా సాటర్డే సండే పార్లమెంట్ సభ్యులందరూ కూడా మంత్రులందరూ కూడా వారి వారి నియోజకవర్గాలు పోతారు ఢిల్లీలో ఎవరు ఉండరు అలాంటి సమయంలో పిక్నిక్కి వెళ్ళినట్టు వెళ్ళి ఏదో మేము చేస్తూ ఉన్నామని కంటితో చర్య చేస్తూ ఉన్నారు ఇటు టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల నిజంగా కూడా ప్రేమ చిత్తశుద్ధి అందరు కాంగ్రెస్ పార్టీకి ఉంది గతంలో చేసాం మేము నెల కిందనే ధాన్యం వచ్చింది 5 రోజులు 10 రోజులు పడిగాడు కాల్చి
గత్యంతరం లేక మధ్య దళారులకు 1400 1500కి దానే నమ్ముకున్నారు 1950 మధ్య దళారునప్పుడు కూడా 1500కి మించి ధాన్యం ఈ మధ్య దళారులు రైస్ మిల్లర్లు కొనట్లేదు ద్వారా జరుగుతున్నటువంటి కతంగం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం కావాల్సుకునే కొనకుండా తాత్సారం చేయడానికి కారణం ఏంటంటే ఎలాగ వీళ్ళు మధ్య దళారులను కమ్ముకుంటారు తద్వారా మధ్య దళారుల ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అన్నటువంటి ఒక నెపంతో ఒక వ్యూహరచన చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రమేయం వల్లనే నెలగా నెల రోజులుగా ధాన్యం కొనకుండా తాత్సారం చేయడం వల్ల రైతులు దిక్కుతోటి స్థితిలో ఈ ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకున్నారు అలా అమ్ముకోవడం ద్వారా ఒక్కొక్క రైతు ఒక కుంటాల మీద 500 రూపాయలు నష్టపోయారు ఈ కొన్న దళారీలు రైస్ మిల్లర్లు 1500కు 1400 కొన్న రైస్ మిల్లర్లు దాన్ని మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 1950కి అమ్ముతారు ఈ మధ్య ఉన్న 450 550 కమిషను టిఆర్ఎస్ నాయకులు రైస్ మిల్లర్లు బడా నాయకులు పంచుకుంటా ఉన్నారు ఇది ఒక పెద్ద కుంభ